హలో కాకా, నమస్తే. వెల్కమ్ టు మూవీ అప్డేట్స్. సలార్ అప్డేట్. వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 18న ఈ మూవీ రిలీజ్ కానుంది. అయితే అది బాగా లాంగ్ అయిపోవడంతో ఫ్యాన్స్లో నిరుత్సాహం మొదలైంది. కానీ మీరు నిరుత్సాహపడొద్దు, ఎందుకంటే సలార్ టీజర్ వచ్చేస్తుంది. ఈ నెల 23న డార్లింగ్ బర్త్డే. ఆ రోజు సలార్ గ్లిమ్స్ విడుదల కానుంది. మరి ఈ వార్త అయితే 99% నిజమే. మరి 1% ఏమైనా తేడా కొడితే ఇక మనం ఏం చేయలేం. ప్రభాస్ బర్త్డే స్పెషల్ వర్షం బిల్లా రెబల్. ఈ మూడు సినిమాల్లో ఏదో ఒకటి రెబల్ స్టార్ బర్త్డే రోజు 4K వెర్షన్ రిలీజ్ కానుంది. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ కాగితం ముక్కల బస్తాలు, గుండీలు గట్టిగా ఉన్న చొక్కాలు రెడీ చేసుకోండి. RC15 బ్యాడ్ న్యూస్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎస్ శంకర్ డైరెక్షన్లో RC15 చేస్తున్నాడని అందరికీ తెలిసిందే. ఈ మూవీపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కొన్ని లీకెడ్ ఫొటోస్తోనే అల్లాడించేస్తున్నాడు చరణ్ బాయ్. ఆ లీకెడ్ ఫొటోస్ చూసిన ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు. లీకెడ్ లుక్లే ఈ రేంజ్లో ఉంటే ఫస్ట్ లుక్లు, గ్లిమ్స్లు, టీజర్లు ఇంకే రేంజ్లో ఉంటాయని ఆశ్చర్యపోతున్నారు. అయితే RC15 యొక్క బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ మూవీ ఇప్పుడప్పుడే రిలీజ్ అవ్వదు, 2024లోనే రిలీజ్ అవుతుంది. ఎందుకంటే డైరెక్టర్ ఎస్ శంకర్ RC15 కంటే ముందు కమల్ హాసన్ ఇండియన్2ని రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. అందుకు ఆ వర్క్ని స్పీడప్ చేసేసాడు. దాంతో RC15 రిలీజ్కు బ్రేకులు పడ్డాయి. పుష్ప 2 అప్డేట్. ఇండియాస్ మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ లిస్ట్లో పుష్ప 2 ఖచ్చితంగా ఉంటుంది. అయితే పుష్ప 3 రైజ్లో వచ్చిన కొన్ని ఎర్రర్స్ను రిపేర్ చేసి పాన్ ఇండియన్ షేక్ చేసే విధంగా ఈ పుష్ప 2ను సుకుమార్ తయారు చేస్తున్నాడు. అయితే సుకుమార్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నెక్స్ట్ మంత్ నవంబర్లో పుష్ప 2 సెట్స్ పైకి వెళ్ళనుందని, అలాగే 2023లో రిలీజ్ కానుందని చెప్పారు. ఇండియన్ ఆఫ్ ది ఇయర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఫిల్మ్ఫేర్ 67వ అవార్డ్స్లో భాగంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి పుష్ప సినిమాకు గాను బెస్ట్ యాక్టర్గా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నాడు. అలాగే 2022 ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా అందుకున్నాడు. గాడ్ఫాదర్ బ్యాడ్ న్యూస్. లూసిఫర్ రీమేక్గా తెరకెక్కిన గాడ్ఫాదర్ మూవీ దసరా కానుకగా రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకుందని మనందరికీ తెలిసిందే. బట్ కలెక్షన్ బట్టి చూస్తే ఫ్లాప్ అయ్యేలా ఉంది గాడ్ఫాదర్ మూవీ. ఎందుకంటే ఈ మూవీకి 92 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మరి ఈ మూవీ హిట్ అనిపించుకోవాలంటే 93 కోట్ల షేర్ను, 180 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టాలి. అయితే ఈ మూవీకి 8 రోజుల్లో 110 కోట్ల వరకు మాత్రమే గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. అలాగే 60 కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చాయి. మరి ఈ మూవీ హిట్ అనిపించుకోవాలంటే ఇంకా 33 కోట్లపైనే షేర్ను, 70 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టాలి. మరి ఇది దాదాపు అసాధ్యమే అని ట్రేడ్ అంచనా వేస్తున్నారు. మరి గాడ్ఫాదర్ మూవీ లాంగ్ రన్లో దీన్ని అధికమించి హిట్ స్టేటస్ అందుకుంటుందో లేదో చూడాలి.